హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హ్యాపీ సండే సండే స్పెషల్ వీడియో ఈరోజు నేను మీకు ఆలూ మసాలా పూరీ చూపిస్తున్నానండి ఇది నార్త్ ఇండియా స్పెషల్ అండి దీనికి కావాల్సింది ఆలూని పొట్టు తీసేసుకొని బాయిల్ చేసుకోవాలండి కట్ చేసుకొని క్యారెట్ కూడా పొట్టు తీసుకొని తురుముకోవాలండి సన్నగా తురుముకోవాలి ఈ రెసిపీ మీకు తెలుసా అండి తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలండి పిల్లలు ఎప్పుడన్నా ఆలు పూరి అంటే కొంచెం చేస్తారు కదా అప్పుడప్పుడు వాళ్ళకి ఇలా స్పెషల్ చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు ఇంకా ఆలు ఉడికిపోయింది ఆలుని సపరేట్ ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇంక ఇప్పుడు క్యారెట్ తురుముకున్నాను కదా ఈ క్యారెట్ కూడా ఈ ఆలులు వేసేయాలి ఇందులోనే కొత్తిమీర కూడా ఇందులో కొంచెం నువ్వులు జీలకర్ర ఉప్పు కారం దానికి సరిపే అండి కొంచెం పసుపు ఇంక ఇవన్నీ కూడా ధనియాల పొడి గరం మసాలా ఇంక ఇవన్నీ బాగా స్మాష్ చేసుకోవాలండి బాగా స్మాష్ చేసేసుకోవాలి ఆలువి గడ్డలు లేకుండా చూసుకోవాలండి తురుముకుంటే కూడా మీకు ఈజీగా ఉంటుందండి తురుముతే అసలు గడ్డల్లాగా ఉండదు ఆలు ఇలా అయితే కొంచెం టైం పడుతుంది బాగా గట్టిగా స్మాష్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలండి ఓసారి మనకి కర్రీ పూరి అని చేసే ఓపిక కూడా ఓసారి ఉండదు కదా అప్పుడప్పుడు అప్పటికప్పటికి తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది ఇప్పుడు ఈ ఆలూని కలుపుకుంటేనే ఇందులోనే గోధుమ పిండి వేసుకుంటూ తడుపుకోవాలండి ఈ ఇందులో నుంచి వచ్చే వాటర్తోనే మనము పిండి వేసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలండి నేనైతే ఇక్కడ గోధుమ పిండి వాడాను మీ ఇష్టం మైదా పిండి కూడా వాడచ్చు మైదా కూడా వేసుకోవచ్చు కానీ గోధుమ పిండి హెల్త్కి మంచిది కదండి అందుకనే నేను గోధుమ పిండితోటే కలిపాను అందులో వచ్చే వాటర్తోనే తడపాలి ఆయిల్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ తడుపుకోవాలండి ఇలా రావాలి మనం పిండి ఎట్లా ఎలా తడుపుకుంటామో అలా రావాలి మనకి పిండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కకి పెట్టేసుకోవాలండి ఇంకా మనం ఆయిల్ కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని అది హీట్ అయ్యే వరకు పెట్టుకొని ఆయిల్ని ఫస్ట్ మనం హీట్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం ఇది ఒక నేనైతే ఒక చపాతీ సైజులో తీసుకున్నానండి ఉండ లేదు మీరు చిన్న చిన్నగా పూరీ సైజులో తీసుకొని కూడా చేసుకోవచ్చండి నేనేమో చిన్న చిన్నగా చేయాలని అనుకున్నాను అన్నీ ఒకటే సైజు లాగా రావాలనేసి నేను ఒకటేసారి పెద్ద ఉండ తీసుకొని పెద్దగా లాగా చేసుకొని ఒక ప్రెస్సింగ్ తీసుకున్నానండి చిన్న చిన్న పూరీలు లాగా రావాలని చెప్పేసి ఇంకా అది దాంతో ప్రెస్ చేసుకున్నాను మీరు పూరీలాగా చేసుకున్నా పర్వాలేదు ఒక్కొక్క చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇలా నేను ప్రెస్ చేసుకున్నానండి ఒక చిన్న గిన్నె తీసుకొని అన్ని చిన్న చిన్న పూరీలాగా చాలా సూపర్గా వచ్చినాయండి ఇంక ఇవి తీసుకొని పక్కకు పెట్టుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నాకు ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా పేరు పేరున థ్యాంక్స్ అండి ఇంకా మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే మటుకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి సూపర్ సూపర్గా వచ్చినాయి కదండి పూరి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయింది కదా బిగ్ బాస్ మీలో ఎవరెవరు చూస్తున్నారు కామెంట్ చేయండి నాకైతే బిగ్ బాస్ అంటే చాలా పిచ్చి కంటెస్టెంట్ కూడా చాలా బాగున్నారు కదండి అందరూ అందరు తెలిసిన వాళ్ళే మీకు నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి Thanks for watching.